పడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి మేమున్నామంటూ ఆపన్న హస్తమందిస్తున్నారు టిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి. గతేడాది లాక్డౌన్ లో వలస కూలీలకు నిరుపేదల ఆకలి తీర్చిన సతీష్ రెడ్డి కరోనా సెకండ్ వేవ్ లో కోవిడ్ సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. మన ముందరే ఎన్నో గుండె తరుక్కుపోయే సంఘటనలు జరుగుతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి కుటుంబాలకు కుటుంబాలే విలవిలలాడుతున్నాయి. ఒక ఫ్యామిలీలో ఒకరికి కరోనా వస్తేనే మిగిలిన కుటుంబ సభ్యులు కుమిలిపోతుంటారు. అదే ఒక కుటుంబంలో అందరికీ కరోనా సోకితే అది చెప్పలేనంత కష్టం. ఈ నేపథ్యంలో కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి. మీరు కోలుకుంటే అదే మాకు సంతోషం అనే సామాజిక దృక్పథంతో కోవిడ్ బాధితులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన టీం సహకారంతో గడిచిన 10 రోజుల నుండి నిర్విరామంగా ఈ సేవలు కొనసాగిస్తున్నారు. కరోనా వ్యాధి సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు బయటకు వెళ్లలేని పరిస్థితి. వారు బయటకు వస్తే వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇంట్లో ఉన్న అందరూ వ్యాధి బారిన పడితే వంట చేసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు ఇంట్లోనే ఉండి త్వరగా వైరస్ ను జయించేందుకు అవసరమైన పౌష్టికాహారాన్ని సతీష్ తన టీంతో కలిసి పంపిణీ చేస్తున్నారు. కరోనా వ్యాధి సోకిన వారి ఇంటికే నేరుగా వెళ్లి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వారికి మంచి ఆహారం అందిస్తున్నారు. ఇక వీరు అందించే ఆహారంలో అన్నం, రాగి ముద్ద, ఒక చట్నీ, 3 రకాల కర్రీస్, కీర, క్యారెట్ తో పాటు ఫ్రూట్స్ అందిస్తున్నారు. ఇలా రోజు 2 పూటలు మంచి రుచికరమైన భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇక కరోనా బారిన పడిన వారు మంచి పౌష్టికాహారం తీసుకుంటే త్వరగా కోలుకుంటారని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఉప్పల్, ఎల్బీనగర్, యాప్రాల్, తార్నాకా, రామంతాపూర్, నాచారం, ఏఎస్ రావు నగర్, వనస్థలిపురంలో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని సతీష్ రెడ్డి తెలిపారు. అలాగే మిత్రుల సహకారంతో అమీర్పేట్, కూకట్పల్లిలో ఈ సేవలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆహారంతో పాటు వారికి కావాల్సిన మెడిసిన్స్, మనోధైర్యాన్ని ఇస్తున్నామని సతీష్ రెడ్డి అంటున్నారు. ఇక లాక్డౌన్ నేపథ్యంలో తమకు వచ్చే కాల్స్ ను బట్టి కొంత కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు గమనిస్తున్నామని తెలిపారు. అట్ హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ అన్నం కోసం ఇబ్బంది పడేవారు 9641466666733113839078938122990కి కాల్ చేస్తే పౌష్టికాహారాన్ని అందిస్తామని అంటున్నారు. కరోనా వ్యాధి సోకి ఇబ్బంది పడుతూ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి కనీసం ఎవరు వచ్చి ఆదుకునే పరిస్థితి కాదు, పలకరించే పరిస్థితి ఉండలేని టైంలో మేము కరోనా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫుడ్ సప్లై చేయాలనుకున్నాం. పోయిన సంవత్సరం మేము లేబర్కి, తర్వాత రోడ్డు మీద డైలీ 500 మందికి పెట్టినాం. కానీ ఈ సంవత్సరం ఈ టైంలో కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు చాలా కేసులు వస్తున్నాయి. వాళ్ళు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు బయటకు పోయి సరుకులు కొనుక్కునే పరిస్థితి లేదు, వాళ్ళు వండుకునే పరిస్థితి లేదు చాలామందికి. అలాంటి వాళ్ళకి మేము రోజు మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం 2 పూటల మంచి పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతోనే రోజు మేము ఇది కరోనా సోకిన వాళ్ళకి డైలీ మేము సప్లై చేస్తున్నాం. దాదాపు 200 మందికి ఈ కరోనా సోకిన వాళ్ళకి సప్లై చేస్తున్నాం. వాళ్ళకి మంచి పౌష్టికాహారం కావాలి కాబట్టి అన్నము, దాంతోపాటు రాగి ముద్ద పెడుతున్నాం. రాగి ముద్దతో పాటు 2-3 కర్రీలు, చట్నీ, ప్లస్ అది కాకుండా కీర, క్యారెట్, కొన్ని ఫ్రూట్స్ కూడా. వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి కాబట్టి ఇట్లా సర్వ్ చేస్తున్నాం. మరోవైపు కరోనా వచ్చిన వారితో మాట్లాడే వారే లేక వారికి ఆమడ దూరంలో ఉండే ఈ రోజుల్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి పౌష్టికాహారంతో పాటు వారికి మేమున్నామనే భరోసా కల్పిస్తుండడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులు వీరి సేవలకు కృతజ్ఞతలు చెబుతున్నారు. మా ఇంట్లో నేను, మా మిస్సెస్ మరియు ఇద్దరు పాపాలు ఉంటామండి. ఫస్ట్ మా ఇంట్లో మా చిన్న పాపకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందండి. తర్వాత మా మిసెస్కి వచ్చింది. తర్వాత మా పెద్ద పాపకు, దాని తర్వాత నాకు కూడా సింప్టమ్స్ ఉండే. అయితే ఈ యొక్క ఇట్లాంటి సిచ్యువేషన్లో మా మిసెస్కు కూడా అటాక్ అయ్యేసరికి ఇంట్లో భోజనము చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతున్న సమయంలో ఒక ఫ్రెండ్ ద్వారా నాకు సతీష్ రెడ్డి అన్న చేసే ఈ హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరికీ
ఫుడ్ సప్లై చేస్తున్నారు అనని నాకు వాట్సాప్ ద్వారా తెలిసిన తర్వాత నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి లొకేషన్ షేర్ చేసిన వెంబడే అన్ననే స్వయంగా వచ్చి మాకు ఇంటిల్లిపాదికి నలుగురికి మధ్యాహ్నం భోజనం వసతి కల్పిస్తున్నారు. మా హోల్ ఫ్యామిలీ కోవిడ్తో ఎఫెక్ట్ అయింది. వీఆర్ ఫోర్ మెంబర్స్ అండ్ మాకు ఇలా ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు, న్యూట్రిషస్ ఫుడ్ ఇస్తున్నారు అని తెలియగానే వీ హ్యావ్ కాంటాక్టెడ్ దెమ్. దే వేర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ చాలా బాగా హెల్ప్ చేశారు. మాకు ఫోర్ డేస్ నుంచి ఫ్రీ ఫుడ్ అండ్ న్యూట్రిషస్ ఫుడ్ ఇస్తున్నారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. చాలా హెల్ప్ చేస్తున్నారు, మాకు చాలా రిలీఫ్ ఉంది. ఇప్పుడు కొంచెం ఇంట్లో వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా మదర్ అందరూ ఎఫెక్ట్ అయ్యారు. ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉంటాం, ఫోర్ మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యాము. ద ఫుడ్ ఈస్ వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ దట్. మొత్తానికి కరోనా కష్టకాలంలో దాతలు అందిస్తున్న సహాయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారికి పౌష్టికాహారం అందజేస్తున్న టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నారు. కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారికి మేమున్నామనే భరోసా నింపుతున్నారు టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి. కరోనా నుండి త్వరగా కోలుకునేందుకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి పౌష్టికాహారంతో పాటు మెడిసిన్స్ అందించడమే కాకుండా వారికి మనోధైర్యాన్ని నింపుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో మహేష్ టీ న్యూస్.